నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి, ఇబ్బంది ఉంది కదా. గత ప్రభుత్వ పరిపాలన బాగుందా ఇది బాగుందా అంటే ఏం చెప్తారు సార్? అప్పుడు పెరిగినా కానీ ఇంత కన్సిస్టెంట్గా ఉండే కాదు, తగ్గడం అలాగే ఉండేది. దరిదరికి రోజు నుంచి టమాటాలు మార్కెట్లో దొరకట్లేదు, కిలో 100 రూపాయలు 70 రూపాయలు. ఇక్కడేమో క్వాలిటీ టమాటాలు దొరకవు, ఏదైనా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి. అంటే వీటన్నిటికీ కూడా వరదలే కారణము, వరదల వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు కదా. వరదలు అంటే ఇక్కడ కొన్ని కొన్ని జిల్లాల్లో నిజంగా టమాటాలు పండే జిల్లాల్లో అయితే వరదలు లేవు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో వరదలు పండినాయి, ఇక్కడ అంత పండి పంటలు ఏమి లేవు, అంత ఇదిగా లేవుగా నష్టాలు రావడానికి. అప్పుడు ఇక్కడ వరదలు పడితే మొత్తం ప్రపంచం అంతా ములిగినట్టు రేట్లు, ఆకుకూరల రేట్లు పెరిగినాయి, కూరగాయల రేట్లు అన్నీ పెరిగినాయి. ఏదైనా మధ్య తరగతులకి ఇబ్బందిగానే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా ఆర్థికంగా కానీ నా అందరికీ ఫుడ్గా సప్లై కానీ వీటన్నిటిలో కూడా మేము బాగా చేసాము అని చెప్పి కుటుంబ ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగానే మంచిగా చేసిందంటారా? వరదలు సాయం చేసిందంతా కూడా బాగానే చేశారంటారా? లేదు సార్, అంత ఇదిగా ఏం జరగలేదు. కానీ ఎక్కువ గవర్నమెంట్ కంటే వీళ్ళు మన స్వచ్ఛంద సంస్థలు ఎక్కువ బాగా చేశారు చెప్పుకోవాలంటే. ఓకే, అంటే ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిందని అనుకోవచ్చు అంటారా? వరదలలో వెళ్ళవడం అంటే అప్పటికప్పుడు వచ్చిన దానికి మనం ఏం చెప్పలేం కదండి. అదే ముందుగానే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇంకా ప్రకృతి విపరీతల గురించి మనం మాట్లాడేది ఏముంటుంది అంటే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పేసి పథకాలు పెట్టారు మేనిఫెస్టోలో, కానీ మన బయట చెప్పడం కూడా జరుగుతూ ఉంది కదా. సూపర్ సిక్స్ పథకాలు అనేటివి అమల్లోకి వస్తాయంటారా? ఇది అక్కడ టైం తీసుకుని గ్రాడ్యువల్గా నెమ్మదిగా చేస్తామని చెప్పేది అన్నారు. అమలైన తర్వాత అమలైంది అనుకోలేదు, మనం ముందుగానే చెప్పడానికి ఏం లేదు. కానీ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన అన్నారు కదా, ఈ సూపర్ సిక్స్ పథకాలు చూస్తూ ఉంటే భయం అవుతుంది నాకు అని చెప్పేసి. అది ముందుగానే ఉండాలండి, మరి ఆ పథకాలు హామీలు ఇచ్చినప్పుడే ఉండాలిగా. అంతకుముందే వాళ్ళ కూడా ఇక కామెంట్ చేసింది కదా, ఇన్ని పథకాల వల్ల శ్రీలంక కింద మారుద్ది అటువంటిప్పుడు మరి వాళ్ళు సంపద సృష్టి వచ్చి మేము చేస్తా ఉన్నప్పుడు మరి చేయాలి. అవన్నీ గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే బాగుంటుంది అనిపిస్తుందా, లేదంటే ఈ ప్రభుత్వమే బాగా చేస్తుంది అనుకోవచ్చు అంటారా? ఏదేమైనా ప్రజలకు ఇచ్చిన హామీలు ఆ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి కానీ ప్రజలకి ఏదైతే ఇచ్చారో జరగాలండి, వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా కానీ. గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండింది, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు. దీనివల్ల ఏమైనా కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే మా వాలంటీర్ వ్యవస్థ గురించి అంటే మనం ఇప్పుడు మనం అంత యూజ్ చేసుకోలేదు కాబట్టి దాని గురించి మనకు అంత తెలియదు. అదే జనాలు అంటే మొన్న వరదల టైంలో వాలంటీర్ వాళ్ళు ఉండి ఉంటే కనుక బాగుండేది అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చారు, వాళ్ళకి లోకల్ ఏరియా తెలియదు, లోపలికి వచ్చి సర్వీస్ చేయడానికన్నా రావ పంపించడం అయితే పంపించారు ఫుడ్ అది. అదే వాలంటీర్ వ్యవస్థ ఉందంటే వాళ్ళు అక్కడ తిరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి రూట్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఈజీ అయ్యేది, వాళ్ళు లేకపోవడం కొంచెం ఇబ్బందులే వచ్చినాయి. ఓకే.